గుడ్ మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ పాజిటివ్ కేస్ కనిపిస్తున్నాయి మనకు. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ కూడా మరొక రికార్డ్ హై దగ్గర క్లోజ్ కావడం చూసాం. ప్రత్యేకించి నాస్డాక్ అనదర్ రికార్డ్ హై ఫర్ నాస్డాక్, అలాగే థౌజండ్స్ కూడా సుమారుగా 170 పాయింట్లు పెరిగింది. ఈ మార్నింగ్ ఏషియన్ క్యూస్ ఆర్ పాజిటివ్, ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తుంది. చూడాలి, నిన్న కూడా మనం ఒక పాజిటివ్ ఓపెనింగ్ చూసాం అండ్ బట్ క్లోజింగ్ సమయానికి నిఫ్టీ హైస్ నుంచి 150 పాయింట్లు నష్టంతో క్లోజ్ కావడం చూసాం. సో యుఎస్లో యాపిల్, అమెజాన్, ఎన్విడియా ఇవన్నీ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి నిన్న. ఇన్ఫ్యాక్ట్ ఎస్ఎన్పి 500 ఇండెక్స్లో ఇప్పుడు మనకు చూస్తే 20-21% ఆఫ్ వెయిటేజ్ ఆర్ ది గ్రోత్ ఈజ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ 5 స్టాక్స్. ఇక్కడ మనం గతంలో చూసాం లాస్ట్ ఇయర్ 2019లో ఇటువంటి ఫినామినా, అలా ఇప్పుడు ఇక్కడ యుఎస్లో కూడా అదే పరిస్థితి. మైక్రోసాఫ్ట్, యాపిల్, అమెజాన్, ఫేస్బుక్ ఇలాంటి స్టాక్స్ 5 ఎస్ఎన్పి 500లో 20% కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. సో అటువంటి ఒక బయాస్ టువర్డ్స్ ది బిగ్గర్ కంపెనీస్, ఎందుకంటే ఎర్నింగ్స్లో వీళ్ళ షేర్ ఎక్కువగా ఉంటుందనేది మార్కెట్స్లో అందరికీ తెలిసిన సంగతే. కాబట్టి ఆయా స్టాక్స్లో మనం ఒక స్ట్రాంగ్ బుల్ రన్ అనేది చూస్తున్నాం. ఇతర అసెట్ క్లాసెస్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. మనకు స్టీల్ చూసినా, నికెల్ చూసినా, జింక్ చూసినా, అలాగే గోల్డ్ చూసినా చాలా చాలా మల్టీ మంత్స్ మల్టీ ఇయర్ హైస్. ఇన్ఫ్యాక్ట్ 2011 తర్వాత గోల్డ్ మళ్ళీ మరొక రికార్డ్ హై దగ్గర ఉంది. $1,818 నిన్న క్లోజ్ అయిన ప్రైస్. సో గోల్డ్ ప్రైస్ కంటిన్యూస్గా మనం పెరుగుతూ ఉండడం అనేది ఒక విశేషంగా చూడాలి. 2020లో దిస్ అసెట్ అంటే గోల్డ్ హ్యాస్ గివెన్ ఫ్యాంటాస్టిక్ రిటర్న్స్ ఈ సంవత్సరంలో, ఇటువంటి పాండమిక్ ఇయర్లో. ఇక మన మార్కెట్స్లో నిన్న ఒక కరెక్షన్ చూసాం. సో కొన్ని ఎక్సెసెస్ మార్కెట్స్లో నెలకొన్నాయి. 10,300 ఆ లెవెల్ నుంచి మనం అనుకుంటూనే ఉన్నాం. కొన్ని ఎక్సెసెస్ ఒక చిన్న బబుల్ క్రియేట్ అవుతుంది. ఒక స్పెక్యులేటివ్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంది. ఎవరి వల్ల ఈ స్పెక్యులేటివ్ యాక్టివిటీ ఎక్కువగా ఉంది అంటే నాట్ బికాస్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ బట్ బికాస్ ఆఫ్ రిటైల్ ఇన్వెస్టర్స్. సో రిటైల్ ఇన్వెస్టర్స్ ఇప్పుడు మనకు చూస్తే వాళ్ళ పార్టిసిపేషన్ చాలా హై, 15-year హై దగ్గర ఉంది. అంటే మనం 2005లో ఇటువంటి ఒక హై చూసాం రిటైల్ పార్టిసిపేషన్, ఇప్పుడు మనకు అటువంటి హై పరిస్థితి కనిపిస్తుంది. చాలా హ్యూజ్ మనం వర్క్ ఫ్రమ్ హోమ్స్ కారణంగా కావచ్చు, ఇళ్లలో ఎక్కువ మంది ఉండడం వల్ల కావచ్చు, వీళ్ళందరూ ఇప్పుడు మార్కెట్స్ వైపు చూస్తున్నారు. ఇతర అసెట్ క్లాసెస్ రియల్ ఎస్టేట్ ఈజ్ డౌన్, అలాగే గోల్డ్ మనం కొనడానికి అందుబాటులో లేకుండా పోయింది. అండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ లాంటి వాటిలో ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ 4-6%. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే దేర్ ఆర్ ఓన్లీ 2 ఎవెన్యూస్. వన్ ఈజ్ ఈక్విటీ. అఫ్కోర్స్ డెట్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి అంత అనుకూలమైన పరిస్థితి లేదు. సో ఈక్విటీలో మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయకుండా నేరుగా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇన్వెస్టర్స్. దట్ ఈజ్ వన్ బిగ్ ట్రెండ్ ఎమర్జింగ్ ఇన్ 2020. సో జీరోధా ఫైనాన్షియల్స్ మనం కనుక చూస్తే లాస్ట్ 4 మంత్స్లో వాళ్ళ అకౌంట్స్ మంత్ ఆన్ మంత్ 120%, 250%, 180%, 240% ఇలా వృద్ధి కనిపిస్తుంది. జూన్లో కూడా వాళ్ళకి 244% ఇంక్రీజ్ ఇన్ అకౌంట్స్, డిమాట్ అకౌంట్స్ అండ్ బ్రోకింగ్ అకౌంట్స్, ఇవి మనకు కనిపిస్తున్న ట్రెండ్. కాబట్టి రిటైల్ పార్టిసిపేషన్ చాలా హ్యూజ్ పార్టిసిపేషన్ ఉంది. వాల్యూమ్స్ కనుక మనం గమనిస్తే, మనం గత ఫ్యూ డేస్ అనుకుంటున్నాం డెలివరీ వాల్యూమ్స్ చాలా తక్కువగా ఉంటున్నాయి. టేక్ ఎనీ ఫైనాన్స్ స్టాక్, బజాజ్ ఫైనాన్స్ కావచ్చు ఆర్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కావచ్చు ఆర్ ఎనీ ఫైనాన్స్ కంపెనీ, చాలా బాగా పెరిగాయి ఈ మధ్య. ఈ పెరగడంలో డెలివరీ వాల్యూమ్స్ పర్సంటేజ్ ఈజ్ జస్ట్ 8-15%, మిగతాదంతా కూడా స్పెక్యులేటివ్ వాల్యూమ్ అనమాట. సో క్యాష్ మార్కెట్లో ఇంత స్పెక్యులేషన్ జరగడం అనేది ఇట్స్ నాట్ ఏ గుడ్ సైన్ అని మనం అనుకున్నాం. సో యావరేజ్ క్యాష్ వాల్యూమ్స్ కూడా ఈ ఏడాదిలో మనం జనవరిని చూస్తే డబుల్ అయ్యాయి. సో ఇవన్నీ మనకు ఒక బబుల్ క్రియేట్ అవుతుంది అనడానికి ఎగ్జాంపుల్. సో కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ అలాగే ఉంది. నిన్న కూడా మనం చూస్తే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 900 crores అమ్మారు, ఎఫ్ఐఐస్ 800 crores అమ్మారు. సో మిగతా వాల్యూమ్స్ అన్నీ ఎక్కడ నుంచి వస్తున్నాయి? సెల్లింగ్ కావచ్చు, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ సమ్ డేస్ బయింగ్ కావచ్చు. ఇదంతా రిటైల్ నుంచి వస్తుంది. అండ్ అందుకనే క్వాలిటీ ఆఫ్ స్టాక్స్ చాలా మార్పు వచ్చింది మనకు. సో ఆ క్వాలిటీ ఆఫ్ స్టాక్స్లో మనం చాలా చాలా ఒక, ఎందుకంటే రిటైల్ ఇన్వెస్టర్స్ దృష్టి ఎక్కువగా షార్ట్ టు మీడియం టర్మే ఉంటుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సే 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు ఇలా ఒక మనం ఒక వెల్త్ క్రియేట్ చేసుకుందామని వచ్చేవాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటుంది అన్ఫార్చునేట్లీ.
మంచిదే రిటైల్ వాళ్ళు రావాలని అందరం కోరుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ ఎవరెవరైతే మార్కెట్స్లోకి వస్తున్నారో వాళ్ళందరికీ మనం వెల్కమ్ పలుకుతాం. కానీ వచ్చేటప్పుడు తప్పనిసరిగా లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకోండి. డెఫినెట్లీ లాంగ్ టర్మ్లో మీకు మినిమం 15-30% రిటర్న్స్ స్టాక్ మార్కెట్స్ ఇస్తాయి. కానీ ఎక్కువ మంది ఈ 3 నెలల్లో 6 నెలల్లో ఏమైనా డబ్బులు చేసుకుందాం మార్కెట్లో అన్న ఉద్దేశంతో వస్తుంటారు. అది దానివల్లనే మనం ఆ క్వాలిటీ ఆఫ్ స్టాక్స్లో కూడా మార్పు వస్తుంది. ఫర్ ఇన్స్టాన్స్ మనకు కొన్ని కొన్ని స్టాక్స్ లాక్డౌన్ పీరియడ్లో బాగా పెరిగాయి. ఏమేమి పెరిగాయి? అదాని గ్రీన్, జూబ్లెంట్ లైఫ్ సైన్సెస్, అరబిందో ఫార్మా, ఐడిబిఐ బ్యాంక్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, బంధన్ బ్యాంక్, పిరమల్ ఎంటర్ప్రైజెస్, ముత్తూట్ ఫైనాన్స్, రిలయన్స్ ఆఫ్ కోర్స్ ఇండస్ట్రీస్ అండ్ బాయర్ క్రాప్ సైన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, బాలకృష్ణ ఇండస్ట్రీస్, మదర్ సన్ సుమి, టాటా కన్జ్యూమర్, ఇవన్నీ భారీగా పెరిగిన స్టాక్స్, లార్జ్ క్యాప్స్. ఏం తప్పలేదు, వాటికి ఫండమెంటల్ రీజన్స్ ఉన్నాయి. ఈ కంపెనీలు అన్నీ ఎందుకు పెరిగాయి అంటే దేర్ ఆర్ ఇనఫ్ ఆఫ్ ఫండమెంటల్ రీజన్స్. బట్ కొన్ని స్టాక్స్ పెరిగాయి. ఫర్ ఇన్స్టాన్స్ బీఈఎల్, బీహెచ్ఎల్, బీజీఆర్ ఎనర్జీ, వీటికి కూడా ఎంతో కొంత ఒక స్టోరీ ఉంది. ఒక ఫండమెంటల్లీ ఒక చిన్న ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. కానీ మనం చూసే మిగతా స్టాక్స్ చాలా నేమ్స్ మనం చెప్పుకోవచ్చు. నేమ్స్ కంటే కూడా క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో అటువంటి ఒక ర్యాలీ ఇన్ సమ్ ఆఫ్ దీ స్టాక్స్ ఈజ్ నాట్ హెల్దీ సైన్. సో అటువంటి స్టాక్స్ జోలికి మనం వెళ్ళొద్దని కూడా మనం ఎక్కువగా మాట్లాడుకునే అంశం ప్రతిరోజు కూడా. సో ఇవన్నీ మనం దృష్టిలో ఉంచుకుంటే రిస్క్ రివార్డ్ రేషియో అటువంటి స్టాక్స్లో చాలా మనకు పెచ్చరెళ్ళి పెచ్చమీరి కనిపిస్తూ ఉంటుంది. సో చాలా రిస్క్ ఉంటుంది. మేబీ నెలలో డబుల్ కావచ్చు అటువంటి స్టాక్స్. 5 రూపాయల స్టాక్ 10 రూపాయలు అయిపోతూ ఉంటుంది. కానీ దేర్ ఇస్ ఏ హ్యూజ్ రిస్క్ ఇన్ సచ్ స్టాక్స్. ఇది మనం ప్రతిరోజు మాట్లాడుకునేది. ఎందుకు ప్రతిరోజు అనుకుంటున్నాం అంటే చాలా ఫ్రోత్ అంటే నొరగ కనిపిస్తుంది మార్కెట్స్లో. అండ్ ఎర్నింగ్స్ దీన్ని సపోర్ట్ చేయని నొరగ అనేది కనిపిస్తుంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలని. ఎందుకంటే ఎకానమీ కాంట్రాక్ట్ అవుతోంది. కొంతమంది 5% అంటున్నారు, కొంతమంది 6% అంటున్నారు. జీడిపి క్షీణించే పర్సంటేజ్ ఈ సంవత్సరానికి సంబంధించి. సో ఒక వీషేప్డ్ రికవరీ వచ్చేంత వరకు కూడా ఫండమెంటల్ సపోర్ట్ చేయటం లేదు మార్కెట్ని. కానీ లిక్విడిటీ డ్రైవ్ చేస్తుంది. సో ఆ లిక్విడిటీ ఎప్పుడైతే ఎక్కడైనా బ్రేక్ వస్తుంది. ఎందుకంటే మనం ఇవాళ పేపర్స్లో వచ్చిన ప్రధానమైన వార్త బిజినెస్ స్టాండర్డ్ ఇతర పేపర్స్లో కూడా వచ్చింది, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఫ్లోస్ స్లిప్ టు 4-year low ఇన్ జూన్. సో ఇది మనం గమనించాల్సిన అంశం. సో మ్యూచువల్ ఫండ్స్ని పక్కన పెట్టి, ఎందుకంటే చాలామంది ఈ మధ్య శాలరీస్ ఇబ్బంది పడుతున్న వాళ్ళు కావచ్చు, ఇతరత్ర వ్యక్తులందరూ కూడా వాళ్ళ ఎస్ఐపీస్ని ఆపేశారు. ఇది ఏప్రిల్ మేలో కంటే జూన్లో జరిగి ఉంటుంది ఎక్కువగా. అందుకని జూన్లో మనకు మ్యూచువల్ ఫండ్ ఫ్లోస్ 4-year lows టచ్ చేశాయి, 95% తగ్గిపోయాయి. సో అందుకని ఎక్కువ మంది నేరుగా మార్కెట్స్లో ప్రవేశిస్తున్నారు, ఎస్పెషల్లీ కొత్త వాళ్ళు. సో అది మనం గమనించాల్సిన అంశం. ఇది మంచా చెడా అనేది తర్వాత మనకు అర్థమవుతుంది. ఇఫ్ మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ మేక్ మనీ దెన్ ఇట్స్ గుడ్ ఫర్ దెమ్. ఇఫ్ మోస్ట్ ఆఫ్ దెమ్ లూజ్ మనీ, అది అందరినీ విచారపరిచే అంశం. సో ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో నిన్న మనం కొద్దిగా ఒక కరెక్షన్ అనేది మనం గమనించాం, అరౌండ్ 90 పాయింట్స్ హై నుంచి చూస్తే 150 పాయింట్స్ నిఫ్టీ డౌన్. సో ఏంటి ఎఫ్ అండ్ ఓ క్యూస్ ఏ విధంగా అబ్జర్వ్ చేస్తున్నారు మీరు? ఎఫ్ అండ్ ఓలో కూడా ఏమన్నా పిక్చర్ వరియింగ్గా ఉందా, లేకపోతే ఎందుకంటే ఇండెక్స్ ఫ్యూచర్స్లో ఎఫ్ఐఎస్ బయింగ్ చేయటం అనేది చూసాం మనం నిన్న. ఎఫ్ఎండ్లో పెద్ద వరీస్ కనపట్టలేదండి, ఎందుకంటే సర్ప్రైజింగ్లీ నిన్న మార్కెట్ పై నుంచి దాదాపు 150 పాయింట్లు నిఫ్టీ వీక్ అయినా కూడా కాల్స్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ పెద్దగా తగ్గలేదు. ఇన్ఫాక్ట్ ఎస్పెషల్లీ 11,000 అవనింది, 10,800 అవనింది, వాటిలో పెద్ద నష్టాలు మనం చూడలేదు అనమాట. వేరే బుక్స్ లో కూడా ఎప్రిసియేషన్ రాలే, 10,500 కానీ 10,600 కానీ. ఇన్ఫాక్ట్ ప్రాఫిట్ లోకి రావాల్సిన ఫుడ్స్ అంతకు ముందు రోజు అనమాట ప్రాఫిట్ లోకి రాకుండా నష్టాల్లోనే ఉన్నాయి. అంటే డెఫినెట్లీ ఒక టైట్ రేంజ్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట. మేబీ బిట్వీన్ దిస్ 10,600 to 10,850 మధ్యలో ఇట్లా టైట్ గా 250 పాయింట్స్ టైట్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్. మోరోవర్ ఇవాళ వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంది ఇండెక్స్ ఆప్షన్స్ ది, బ్యాంక్ నిఫ్టీది, అది కూడా మార్కెట్ పైన ప్లే చేస్తుంది. ఈ వీక్లీ ఆప్షన్స్ లో మనం కేర్ఫుల్ గా చూస్తే కనుక నిన్న చాలా షార్ప్ గా హయ్యర్ ఇవన్నీ కూడా కరెక్ట్ అయ్యి, ఇందాక నేను చెప్పింది మంత్లీ ఆప్షన్స్ అనమాట. ఇప్పుడు వీక్లీ ఆప్షన్స్ లో కేర్ఫుల్ గా చూస్తే 10,800 కానీ 10,900 కానీ ఇవన్నిట్లో కూడా అన్వైండింగ్ కనిపించింది. అంటే మార్కెట్ మరీ షార్ప్ గా కూడా పెరిగే పాసిబిలిటీ కనపట్టలేదని అర్థమైపోతుంది క్లియర్లీ. కాబట్టి కేర్ఫుల్ గా ఇవాళ క్లోజింగ్ అబ్జర్వ్ చేయాలి. 10,700 కింద ఉంటే కనుక డెఫినెట్లీ మార్కెట్ లో కొంచెం డౌన్వర్డ్ ట్రెండ్ ఆఫ్ అనగా 200 to 300 పాయింట్స్ వచ్చే పాసిబిలిటీని మనం రూల్ అవుట్ చేయలేము. బట్ అన్ అప్సైడ్ ఇవాళ సస్టైన్ అవ్వగలిగితే వీక్లీ ఆప్షన్స్ లో
డెఫినెట్లీ నేను అనుకోవటం ఈ సిరీస్ లోనే 11,000 కూడా ఒకసారి టెస్ట్ చేస్తుంది, ఎందుకంటే అందులో పొజిషన్స్ ఇంకా బాగా బిల్డప్ అవుతున్నాయి. ఇక్కడ ఇందాక మీరు ఒక కీలకమైన పాయింట్ చెప్పారు, ఎస్ఐపి లో ఏదైతే ఫాల్ కనిపించిందో జూన్ లో, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే కనుక ఎక్కువగా కొత్త ట్రేడర్స్ అవనండి ఇన్వెస్టర్స్ అవనండి ఎంటర్ అవుతున్నారో వాళ్ళు అవి పెరుగుతున్నాయి అనేది నిదర్శనం ఏంటంటే ఎక్స్చేంజెస్ కూడా రియలైజ్ చేసింది. చాలా మంది మన వ్యూవర్స్ కూడా అబ్జర్వ్ చేసి ఉండకపోవచ్చు, ఇప్పుడు సెన్సెక్స్ లో కూడా వీక్లీ ఫీచర్స్ పెట్టింది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. మండే ఎక్స్పైరీ జూన్ 29 నుంచి స్టార్ట్ అయ్యి మండే ఎక్స్పైరీ అవుతుంది అనమాట ఎవ్రీ మండే. ఇప్పుడు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ గురువారం ఉంటుంది, సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ సోమవారం ఉంటుంది. అంటే శుక్రవారం ట్రేడింగ్ ఎంత కీలకం అవుతుందో చూడండి, ఎందుకంటే లిటరల్లీ ట్రేడింగ్ లోనే డబ్బులు సంపాదించుకుందాము అని ఎక్స్చేంజెస్ కూడా వాల్యూమ్స్ అందులోనే చేయిద్దాము ట్రేడర్స్ తోటని అర్థం చేసేసుకున్నారు. కాబట్టి వెనస్డే నుంచి మొదలుపెట్టి సోమవారం వరకు, నెక్స్ట్ వీక్ సోమవారం వరకు మార్కెట్ లో ఏదో ఒక ఎక్స్పైరీ ఎక్స్పెక్టేషన్స్ తోటి ఇండెక్స్ మ్యానిపులేషన్ కానీ ఇండెక్స్ సస్టైన్ చేయడం కానీ జరుగుతుంది. ఇది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంటాం, కాబట్టి దీనికి టెంప్ట్ అవ్వకుండా స్టాక్ స్పెసిఫిక్ వ్యూ తీసుకోవాలి. కొత్త ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే కనుక ఈ ట్రేడింగ్ స్పెక్యులేషన్ కి టెంప్ట్ అయ్యి నిఫ్టీ ఫ్యూచర్స్ లో కానీ నిఫ్టీ ఆప్షన్స్ లో వీక్లీ లో కానీ ఆర్ సెన్సెక్స్ ఫ్యూచర్స్ లో కానీ సెన్సెక్స్ ఆప్షన్స్ లో కానీ సోమవారం ఎక్స్పైరీ ఉంది కదా అని సోమవారం గుర్తుంచుకోవాలి. ఎవ్రీ మండే లాంగ్ వీకెండ్ తర్వాత ఓపెన్ అవుతుంది మార్కెట్స్, కాబట్టి గ్యాప్ ఆఫ్ గ్యాప్ డౌన్ కూడా ఉండొచ్చు, కాబట్టి ఎంత కీలకంగా ఉంటుంది అనేది కూడా ఆలోచించారు. కాబట్టి కేర్ఫుల్ గా ఉండమని చెప్పేసి సస్టైన్ చేస్తుంది. ఓపెన్ పొజిషన్స్ మాత్రం స్టాక్ ఫ్యూచర్స్ లో తగ్గట్లేదండి. నిన్న కూడా 5 స్టాక్స్ మళ్ళా ఎక్సెసివ్ బయింగ్ వలన బ్యాంక్ లిస్ట్ లోకి వెళ్ళి, బిహెచ్ఎల్, సెయిల్, ఈక్విటాస్, గ్లెన్మార్క్, ఇండియా బుల్ హౌసింగ్ కూడా. అండ్ గ్లోబల్ పిక్చర్ చూస్తామంటే నేను ఐఎంఎఫ్ రిపోర్ట్ కొంచెం డిస్హార్ట్నింగ్ గా ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం అన్ని దేశాల జీడిపి కలిపితే కూడా పబ్లిక్ డెట్ 100% క్రాస్ అయింది ఆ జీడిపికి. అంటే డెఫినెట్లీ ఈ కోవిడ్ టైం అప్పుడు ప్రతి సెంట్రల్ బ్యాంక్ కానీ ప్రతి గవర్నమెంట్ కానీ ఎక్సెస్ ఎక్స్పెండిచర్ ఏదైతే చేస్తుందో అది పబ్లిక్ డెట్ తోటి చేస్తుంది, కాబట్టి ఇంకా హ్యూజ్ పబ్లిక్ డెట్ బిల్డప్ అవుతామంటే ఫ్యూచర్ లో అన్లెస్ ఫైనాన్సెస్ రీఫ్రేమ్వర్క్ చేసుకోకపోతే కనుక కొన్ని డెట్ ట్రాప్ లో పడే పాసిబిలిటీ ఉంది దేశాలు అని చెప్పేసి వార్నింగ్ నేను ఇవ్వటం జరిగింది, అది కేర్ఫుల్ గా చూడాలి. అండ్ ఇంకొకటి యూనిక్ ఫీచర్ నిన్న యుఎస్ మార్కెట్స్ లో మనం చూసింది ఏంటంటే 2-3 సెషన్స్ నుంచి యుఎస్ మార్కెట్స్ ఆర్ బీయింగ్ డైరెక్టెడ్ బై చైనీస్ మార్కెట్స్. చైనాలో ఒక స్పెక్యులేటివ్ బబుల్ బిల్డప్ అవుతుంది. ఇన్ఫాక్ట్ చైనీస్ న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజ్ హెడ్లైన్స్ వస్తున్నాయి ఇప్పుడు అలా స్టాక్ మార్కెట్ గురించి. అంటే ఒక ఫాస్ట్ పేస్డ్ బుల్ రన్ అక్కడ మొదలైంది అనమాట. అండ్ చైనీస్ స్టాక్స్ లైక్ అలీబాబా కానీ ఇలాంటివన్నీ యుఎస్ మార్కెట్స్ లో ఏదైతే బాగా ఇప్పుడు పెర్ఫామ్ చేస్తున్నాయో అవి నాస్డాక్ వీటికన్నిటికి కూడా ఊతం ఇవ్వటం మనం చూసాం. కాబట్టి చైనీస్ బబుల్ బర్స్ట్ అయితే ఓవరాల్ గా గ్లోబల్ మార్కెట్స్ కూడా కొంచెం ఇంపాక్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది, ఇది అబ్జర్వ్ చేయమంటాం. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్స్ లో మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ వ్యూ తీసుకున్న ఇన్వెస్టర్స్ భయపడాల్సింది లేదు. కొత్త పర్చేజెస్ మాత్రం ఈ బ్రాంచెస్ కొనమంటా అంటే ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో కొనమంటాం, ఒకేసారి కొనద్దు. గుడ్ స్టాక్స్ బాగున్నాయి, రిజల్ట్స్ చూసాము. చిన్న బ్యాంక్స్ లైక్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అవనండి, సౌత్ ఇండియన్ బ్యాంక్ నిన్న ఏదైతే వచ్చిందో అది కూడా కానీ ఇవన్నీ కూడా డీసెంట్ రిజల్ట్స్ ఇచ్చింది Q4 చూస్తే కనుక. అండ్ Q1 ఇంపాక్ట్ ఏదైనా సరే ఆల్రెడీ డిస్కౌంట్ చేసుకుంది కాబట్టి మార్కెట్ అరౌండ్ 11 రూపీస్ లో ఇటు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కానీ సౌత్ ఇండియన్ బ్యాంక్ 8 రూపాయలు కానీ విత్ మీడియం టు లాంగ్ టర్మ్ వ్యూ తీసుకుంటే డీసెంట్ రిటర్న్స్ ఇస్తాయి అని చెప్పేసి నేను అనుకుంటాను. నిన్న రిఫైనరీ స్టాక్స్ లో సర్ప్రైజింగ్ లాస్ట్ లో బాగా బయింగ్ వచ్చింది. IOC అండ్ BPCL ఇక్కడ నుంచి డెఫినెట్లీ అనదర్ 10%, L&T ఫైనాన్స్ అండ్ ఇవి కూడా అనదర్ 10% జంప్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది ఫ్యూచర్స్. రైట్, ఇక రాజేంద్ర గారు బాలగారితో మాట్లాడే ముందు చిన్న విరామం. హైజెన్ BSL 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునః స్వాగతం. మనతో ఎనలిస్ట్ బాలాగారు రాజేంద్ర గారు మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలాగారు. హలో, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. సో ఒక మెయిల్ చదువుతాను, దాంతో మనం మీ ప్రశ్న మీ సమాధానం ప్రారంభించవచ్చు. మణి త్రినాథ్ మెయిల్ పంపించారు. రిలయన్స్, HDFC బ్యాంక్, SBI, ICICI, HUL, M&M, TCS, సిప్లా, ITC ఇవన్నీ ఆయన ఒక్కొక్క దానిలో ఒక 20,000 SIP చేద్దాం అనుకుంటున్నారు లాంగ్ టర్మ్ కోసం. సో ఈ కాంపోజిషన్ బాగుందా లేదా ఏదైనా, ఇవన్నీ కూడా లార్జ్ క్యాప్సే, సో ఏదైనా మిడ్ స్మాల్ క్యాప్స్కి స్థానం ఇవ్వడం మంచిదా?
ఇవన్నీ కూడా మంచివేనండి. లార్జ్ క్యాప్స్ అని కానీ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హిస్ ఏజ్. ఒకవేళ ఆయన వయసు పరంగా ఇఫ్ ఈస్ ఎల్డర్ డిమాండ్ డెఫినెట్లీ ఐ థింక్ దిస్ ఇస్ ఎ గుడ్ పోర్ట్ఫోలియో. ఒకవేళ కొద్దిగా యంగ్స్టర్ అయితే కనుక తప్పకుండా కొద్దిగా మిడ్ అండ్ ఆల్సో స్మాల్ క్యాప్ స్టాక్స్, అందులో మనకి అగ్రిలో చాలా ఉన్నాయి, ఫార్మస్యూటికల్స్ లో చాలా ఉన్నాయి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్, అలాగే సెకండ్ రంగ్ ఎన్బిఎఫ్సి కొద్దిగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఒకవేళ కొద్దిగా ఎల్డర్లీ పర్సన్ అయితే ఆయన చెప్పిన స్టాక్స్ లో 20,000 పర్ మంత్ వేసేది ఈజ్ ఎ గుడ్ పోర్ట్ఫోలియో. రైట్ అండి, ఓకే. సో రాజేంద్ర గారు ఎటువంటి ఇంట్రాడే అడ్వైస్ ఇస్తున్నారు ఇవాళ? గుడ్ మార్నింగ్ వసంత్ గారు. ఐ థింక్ ఈరోజు ఎక్స్పైరీ ఉంది, వీక్లీ ఎక్స్పైరీ మనకి. సో నిఫ్టీ మాత్రం ఐ థింక్ మేనేజ్ చేయలేకపోతుంది అప్పర్ లెవెల్స్ తో. సో కొద్ది పైకి వెళ్ళే కొద్ది సెల్లింగ్ మనకి రావడం చూస్తున్నాం. బట్ ఓన్లీ హోప్ ఏంటంటే 3 డే లో ఏదైతే ఉందో 10,695, ఇన్ కేస్ దాని కింద నిన్న వచ్చినప్పటికీ 10,676 దాని అబోయే క్లోజ్ అయింది కాబట్టి 10,676 ఎక్స్టెండింగ్ బాటం అయింది. ఇన్ కేస్ దాని కింద 15 మినిట్స్ ట్రేడ్ అయింది అంటే కనుక మనకి 10,521 దా కూడా వచ్చే ఛాన్స్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. సో నా ఉద్దేశంలో 10,800 అండ్ 10,700 కాల్ ఆప్షన్ లో ప్లే ఎక్కువ ఉంది కాబట్టి మేబీ 100-120 పాయింట్స్ వొలటాలిటీ కన్నా ఈరోజు ఎక్కువ ఉండకపోవచ్చు. సో నా ఉద్దేశంలో ఎవరన్నా ట్రేడర్స్ ఒక 50-80 పాయింట్స్ ఒకవేళ పడిందంటే అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అక్కడ నుంచి 40 పాయింట్స్ స్టాప్ లాస్ పెడితే మేబీ షార్ట్ కవరింగ్ వస్తే కనుక 100-150 పాయింట్స్ మనకి వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది అప్ సైడ్. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ ఎక్స్టెండింగ్ టాప్ ఫార్మేషన్ చూస్తున్నాం, బ్రేక్అవుట్ కూడా రావడం చూస్తాం మనం. అండ్ ఈ స్టేజ్ లో 22,450 అనేది ఒక కీ సపోర్ట్ గా మారుతుంది. దాని కింద క్లోజ్ అవుతేనే స్టాప్ లాస్ పెట్టుకుని ఎగ్జిట్ అవ్వాలి, లేకపోతే లాంగ్ ఎవరైనా ఉంటే కనుక ఉంచమనే చెప్తాను. మేబీ 23,600 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది. నిన్న మనం చూసాం ఓన్లీ పిఎస్యూ బ్యాంక్ అండ్ ప్రాబ్లీ ఇండస్ ఇండ్ బ్యాంక్ లాంటి స్టాక్స్ పర్ఫామ్ అవటం చూసాం, అండ్ కోటాక్ ఇలాంటివన్నీ అండర్ పర్ఫామ్ అయింది. సో నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో కోటాక్ ఫెడరల్ ఇలాంటివి పర్ఫామ్ అవటం మొదలెడితే బ్యాంక్ నిఫ్టీ 500-800 పాయింట్స్ అప్ మూవ్ అయ్యే ఛాన్స్ మనకి కనిపిస్తుంది. రైట్. ఆర్కే రావు మెయిల్ పంపించారు, ఆయన లాంగ్ టర్మ్ కోసం అంటే 3-4 ఇయర్స్ కోసం ఇన్ఫోసిస్లో 500 షేర్లు కొనుక్కుందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా కుటుంబరావు గారు? డెఫినెట్లీ కొనమంటానండి, బట్ ఒక్కసారి కాకుండా ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో మనం రిపీటెడ్ గా చెప్తాం. ఎందుకంటే అబ్సల్యూట్ బాటమ్ కానీ అబ్సల్యూట్ టాప్ కానీ జడ్జ్ చేయటం ఎవరి వల్ల కాదు, కాబట్టి అనమాట ఈయన ట్రై చేసుకుని ఇన్వెస్ట్ చేయమంటారు. ఇట్ షుడ్ బి డీసెంట్ బెట్. మోర్ ఓవర్ ఇప్పుడు కొత్త ఎన్విరాన్మెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైతే వస్తుందో ఇది డెఫినెట్లీ ఆల్ ఐటీ కంపెనీస్ కనమాట సర్వీసింగ్ కాస్ట్ బాగా తగ్గుతాయి అని అంటున్నారు. ఇప్పుడు ఇన్స్టాలేషన్ కాస్ట్ ఇవన్నీ కూడా అనమాట, కాబట్టి ఒక రీవర్కింగ్ అవుతుంది. మోర్ ఓవర్ ఇవాళ టీసీఎస్ రిజల్ట్స్ ఏదైతే కనుక గైడెన్స్ అది చెప్తారంటున్నారు అనమాట, చూసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ డెఫినెట్లీ జరుగుతుంది. సో ఐటీ ఈస్ గోయింగ్ టు బీ ది నెక్స్ట్ ఎఫ్ఎంసీజీ, ఒక కాటేజ్ ఇండస్ట్రీ లాగా తయారు కాబోతుంది. అందరిళ్లలోనూ కంప్యూటర్లు వచ్చేసి అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేస్తారన్న ఒక థియరీ మార్కెట్లో ప్రచారంలో ఉంది. కాబట్టి వాచ్ డెఫినెట్లీ ఐటీ ఈజ్ వన్ ఇంట్రెస్టింగ్ సెక్టర్ టు వాచ్ ఇన్ ది నియర్ ఫ్యూచర్. అలాగే మరొకటి కూడా మీకే వేస్తున్నాను, సెయిల్ 32 రూపాయలు కొన్నారట సత్య, 10,000 షేర్లు ఉన్నాయి. ఈ మధ్య బాగా పెరిగిన స్టాక్ అండ్ ఎఫ్ఎన్ఓలో కూడా బాగా హైటెండ్ యాక్టివిటీ, ఎఫ్ఎన్ఓ బ్యాన్ నుంచి బయటకు వచ్చింది నిన్న. సో ఎటువంటి సలహా ఇస్తారు? నిన్న ఎఫ్ఎన్ లో బ్యాన్ నుంచి బయటకు వచ్చిందని హ్యూజ్ బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చేసిందండి, మళ్ళీ ఇవాళ బ్యాన్ లోకి వెళ్ళిపోయింది. మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుందంటే సెయిల్ లో అనమాట రిజల్ట్స్ పోస్ట్ పోన్ అవటం బట్టి 10th పోస్ట్ పోన్ అయింది రిజల్ట్స్. అహెడ్ ఆఫ్ రిజల్ట్స్ ఆల్ పిఎస్సిస్ లో పొజిషన్స్ బిల్డ్ అయినట్టు సెయిల్ లో కూడా బిల్డ్ అయ్యి నిన్న ఏదైతే కనుక 37-50 వరకు స్టాక్ ర్యాలీ అయిందో ఐ థింక్ సమ్ సెల్లింగ్ వచ్చింది అక్కడ. ఎందుకంటే ఇంట్రా సెషన్ లో 43% ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్న వల్ల కూడా అనమాట బై ఎండ్ ఆఫ్ ది డే 23%-24% కి తగ్గిపోయింది ఓపెన్ ఇంట్రెస్ట్. అప్పటికి బ్యాన్ లోకి వెళ్ళింది ఇవాళ. కాబట్టి నేను అనుకోవటం ఆయన క్లోజర్ టు 36-37 పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటే అడ్వైజబుల్, అదర్వైజ్ ఓపిక్ గా హోల్డ్ చేస్తాను, నాకు అనదర్ 3 మంత్స్ అయినా కూడా ప్రాబ్లం లేదంటే హోల్డ్ చేయమంటారు. టార్గెట్ ఇస్ మినిమం 44-45 రీచ్ అవుతుంది అని చెప్పేసి అని అనుకుంటున్నాను. రైట్, కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, హైదరాబాద్ నుండి మీనా అండి. మీనా గారు, పోకర్నా ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ 20% ప్రాఫిట్ లో ఉన్నాను, అది సేల్ చేయాలా హోల్డ్ చేయాలా? ఇంకోటి ఎంఎంఎన్ ఈ రేట్ లో కొనొచ్చా? బాలగారు ఎటువంటి అడ్వైస్ ఇస్తారు? పోకర్నా ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్, యా ఐ థింక్ 20% ప్రాఫిట్ లో అంటే డెఫినెట్లీ ఒక 25-30% స్టాక్ అయితే ప్రాఫిట్ బుక్ చేయమంటానండి. ఎందుకంటే ఈ రెండు కూడా స్మాల్ క్యాప్ స్టాక్స్, గతంలో మనం పోకర్నా చూసినా చాలా షార్ప్ గా పడ్డది.
సో ఈ రెండిట్లో మాత్రం డెఫినెట్లీ 20% ప్రాఫిట్ ఉంది కాబట్టి ఇన్ మై ఒపీనియన్ ఒక 1/3 ఆఫ్ ద క్వాంటిటీ ఆఫ్ స్టాక్ ప్రాఫిట్ బుక్ చేసి మిగతా వాటికి కూడా కరెంట్ రేట్ కింద 5% కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే బెటర్. లాస్ట్ 6 మంత్స్ లోనే మనం అరౌండ్ 70 ఆ లెవెల్ నుంచి 150 కావడం చూసాం పోకర్న. వాళ్ళకి ప్రధానంగా యుఎస్లో బ్యాన్, ఎక్స్పోర్ట్ బ్యాన్ అనేది తీసివేశారు ఈ కంపెనీకి సంబంధించి అనేది పాజిటివ్ వార్త అయింది, అందుకనే పెరగడం చూసాం. బట్ బాలాగారు చెప్పినట్లుగా ట్రై టు బుక్ సమ్ ప్రాఫిట్స్ అండి, అట్లీస్ట్ పార్షియల్లీ. తర్వాత ఉదయ్ కుమార్ ఎస్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు. ఎస్ బ్యాంక్లో ఇప్పుడు కొనుక్కోవచ్చా? ఎస్బీఐలో ఎస్బీఐ వాళ్ళ ఫాలో అన్ పబ్లిక్ ఆఫర్కి సంబంధించి ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి షార్ట్ టర్మ్ వ్యూ ఏంటి రాజేంద్ర గారు? ఎస్ బ్యాంక్ ఇస్ ఏ ట్రేడింగ్ స్టాక్ అండి, సో షార్ట్ టర్మ్ లో ప్రాబ్లీ ఒక రేంజ్ లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఈ న్యూస్ డజంట్ ఎఫెక్ట్ ఎస్ బ్యాంక్ నా ఉద్దేశంలో. సో ఐ థింక్ ఎస్ బ్యాంక్ మీరు కొనాలంటే క్లోజ్ టు 22 అరౌండ్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి, అండ్ 34-36 దగ్గర దిర్ ఇస్ ఎ కీ రెసిస్టెన్స్. సో దెర్ ఇస్ నో ట్రేడ్ అండి. దానివల్ల ఎస్బీఐ కొద్దిగా యాక్టివ్ గా ట్రేడ్ అవుతుంది టైంలో, దానిలో లాంగ్ పొజిషన్స్ తీసుకుంటే యూ కెన్ మేక్ సమ్ గుడ్ మనీ. రైట్, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో. హలో, యా అడగండి కృష్ణ. ఇప్పుడు నేను షిప్ లో మొత్తం 11 అంటే బ్లూ షిప్ లో 5,000 ఉన్నా, షిప్ లో 6,000 రూపాయలు ప్రతి నెల ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు సుమారు 2 సంవత్సరాలు అవుతుంది. అయితే ఇంతవరకు బెనిఫిట్ ఏమీ లేదు, ఆ డబ్బులు మాత్రమే ఉన్నాయి. అయితే దాన్ని తీసేలా ఉంచాలా అది కావాలి మాకు. ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు? షిప్ లో అంటే ఏ స్టాక్స్ లో? హలో, మీరు ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో చెప్పాలండి. సిప్లో చేస్తున్నారంటే అది ఏ సిప్ అది అనేది క్లారిటీ లేదు. మీరు అడిగిన ప్రశ్నలో క్లారిటీ లేకపోవడం వల్ల మీకు సమాధానం ఇవ్వలేకపోతున్నాం. తర్వాత బాటా గురించి అడుగుతున్నారు సత్యరాజు. బాటా 18-14 కొన్నారట, హోల్డ్ చేయొచ్చా, లాస్ బుక్ చేయొచ్చా రాజేంద్ర గారు? డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చండి. 18-14 కొన్నారు, ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ ద హిల్ మీరు కొన్నారు. ఇది ఐ థింక్ ఫిబ్రవరిలో కొనుంటారు. సో దీనిలో బాటమ్ అయితే ఫామ్ అయిపోయింది అరౌండ్ 1,000 రూపీస్ దగ్గరలో. నా ఉద్దేశంలో ఇన్ కేస్ ఈ స్టాక్ మళ్ళీ కిందకి వచ్చి అరౌండ్ 1,100-1,150 వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ లో కూడా కొనొచ్చు స్టాక్ ని. బట్ ఓన్లీ మీకు ఏంటంటే 1.5-2 ఇయర్స్ ఉండాలి. ఓకే, శ్రీకర్ అడుగుతున్నారు బజాజ్ ఫైనాన్స్ అండ్ ఆర్తి ఇండస్ట్రీస్ ఈ రెండు 6-8 మంత్స్ వ్యూతో కొనుక్కోవచ్చా కుటుంబరావు గారు? కరెంట్ లెవెల్స్ అయితే ఇమీడియట్ గా వద్దంటానండి, కాస్త వెయిట్ చేయమంటా. ఇక్కడ నుంచి 10-15% కరెక్షన్ వచ్చిన తర్వాత కొనమని. ఓకే రైట్, ఇంకా చాలా మెయిల్స్ వస్తున్నాయి కానీ సమయం మించిపోయింది కాబట్టి చదవలేకపోతున్నాం. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.